హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు సైబీరియా నుండి మన ఆంధ్రాలో తెలినీలాపురంకి వలస వచ్చిన పెలికాన్ పక్షుల గురించి. సో ఈ పక్షులు ఎవ్రీ ఇయర్ మనకి వింటర్ సీజన్లో వస్తాయంట మన ఆంధ్రాకి. సో సైబీరియా అంటే రష్యా అన్నమాట. రష్యా నుండి ఇండియాకి అవి ఎలా వస్తాయో, ఎలా ఐడెంటిఫై చేస్తాయో కానీ తెలినీలాపురం అనే ఈ విలేజ్కి వచ్చి ఇక్కడ వింటర్ సీజన్ మొత్తం ఉంటాయంట. వింటర్ సీజన్ అయ్యాక మళ్ళీ సైబీరియా వెళ్ళిపోతాయంట. సో ఇది చూడడానికి మేము వచ్చాము. సో ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో టెక్కల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విలేజ్. సో ఇక్కడ ఒక టవర్ అయితే ఉంది. ఈ టవర్ పైకెక్కి జనరల్గా అందరూ ఆ బర్డ్స్ని విజిట్ చేస్తుంటారు. బట్ ఆ బర్డ్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు అప్స్టైర్స్కి వెళ్దాము. సో ఒక టవర్ అయితే ఉంది ఈ బర్డ్ శాంక్చురీలో. సో ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బర్డ్ శాంక్చురీ అంటున్నారు. సో కొంత హైట్కి వచ్చాము. సో ఇక్కడ నుండి చూస్తుంటే కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి బర్డ్స్. ఇంకా పైకి వెళ్దామని అనుకుంటున్నాను. ఒక ఈ టవర్ అయితే ఒక 5-6 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. సో చూసారుగా ఈ బర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. విత్ ది లెగ్స్ చాలా సన్నంగా ఉంటాయి, బట్ బర్డ్స్ పెద్దవిగా ఉంటాయి. అలాగే వీటి మూతి చూసారంటే ఆ బీక్ చాలా పొడుగ్గా ఉంటుంది, చూసారు కదా. సో ఇది నిజంగా ఒక అన్బిలీవబుల్ థింగ్ అన్నమాట. అసలు రష్యా నుండి ఇండియాకి రావడం ఏంటో, అది కూడా ఇండియాలో ఇలా సౌత్ ఇండియాకి ఆంధ్ర వచ్చి ఇదే విలేజ్లో ఇక్కడ ఆ బర్డ్స్ స్టే చేయడం ఏంటో, అసలు ఇదంతా నిజంగా వాటికి ఎలా ఐడెంటిఫై అవుతాయో అర్థం కావట్లేదు. బట్ ఇవి ఏంటంటే ఓన్లీ వింటర్ సీజన్లోనే వస్తాయంట ఇక్కడికి. సో చూసారుగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ బర్డ్స్. అలాగే ఇక్కడ బర్డ్స్ నెస్టింగ్ కూడా చేస్తాయి, అంటే ఇక్కడ నెస్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని కొన్ని చెట్ల పైన. సో వాటికి పిల్లలకి ఫుడ్ అందిస్తూ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ బర్డ్స్ అయితే. సో చూసారుగా ఇంత హైట్లో ఉన్నాం మనం, మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఈ ఇక్కడ ఈ జస్ట్ ఈ పార్క్ మొత్తం కంప్లీట్గా చెట్ల నిండా బర్డ్స్తో నిండిపోయింది. ఇక్కడ పిల్లలు కూడా పిక్నిక్కి గట్టా వస్తున్నారు ప్రజెంట్ అయితే. అసలు వీటి కోఆర్డినేషన్ అయితే చాలా సూపర్. సో మేమైతే మళ్ళీ టవర్ దిగేసాము. ఇంకా చాలామంది విజిటర్స్ వస్తున్నారు ఇక్కడికి. ప్లేస్ అయితే పిక్నిక్ స్పాట్ లాగా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.